अंदर की नमस्कार प्रियतम नायक नडकुदिटी नरसिंहराव अंदर गौरव बंदी अला नरसिंहराव गारु चाला बाधाकरम తెలుగుదేశం పార్టీకి చాలా తీరం లోటు అదే సమయంలో ఈ ప్రాంతంలో 24 గంటలు సేవ చేస్తూ వచ్చారు అలాంటి నాయకుడు కోల్పోవడం ఈ ప్రాంత ప్రజలకు కూడా చాలా తీరం లోటుగా ఉంటుంది ఆయన మీరు చూస్తే ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు అందులో కూడా కుటుంబం నుంచి వచ్చి ఆయన ఆటో ఇట్లనే ఒక ఇండస్ట్రీ పెట్టాడు అది కూడా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ పెట్టి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలతో కూడా సంబంధం తర్వాత అక్కడ కొంచెం మనస్పర్ధంగా ఉన్నారు ఇది మనం కూర్చోతాడు నువ్వు కూర్చో కూర్చోండి అక్కడ కూర్చో అక్కడి నుంచి పరికరాలు కావాలంటే వేరే రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ఉపాధి కల్పించి పెద్ద ఎత్తున ముందుకు పోయిన వ్యక్తి మన నరసింహరావు గారు ఆయన ఎప్పుడు కూడా స్వార్థం కోసం ఆలోచించలేదు స్వార్థం కోసం పనిచేయలేదు ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ప్రజా నాయకుడు నరసింహరావు గారు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీకి పనిచేస్తూ ఎన్టీ రామారావు గారి యొక్క మన్ననలు పొందిన వ్యక్తి మన నరసింహరావు గారు ఆ రోజు 89 సీట్ ఇవ్వడం ఆయన ఓడిపోవడం కొట్టుతోనే ఓడిపోవడం మళ్ళీ 99లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా సీట్ ఇస్తే గెలిచి నా మంత్రి మండలిలో కూడా పనిచేశాడు ఆయన ఎప్పుడు నేను చూసేవాడిని ఎక్కువ మాట్లాడు చెప్పిన మాటలు నిలబడతాడు ఏదైనా మనిషిని చూస్తే ఒక మంచితనం గుర్తొచ్చే వ్యక్తి నరసింహరావు గారు సమర్థవంతంగా చేశాడు అలాంటి వ్యక్తి నరసింహరావు గారు అదే మార్గా తర్వాత కూడా రవీంద్ర గారు వచ్చిన తర్వాత మళ్ళీ నా క్యాబినెట్లో పనిచేశారు ఈ విధంగా మీరు చూసినప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నా క్యాబినెట్లో పనిచేశారంటే అది నా అదృష్టం ఆ ఫ్యామిలీ యొక్క గొప్పతనం కూడా చేయగలిగింది ఆయన ఏ అయితే పనిచేశారు ఆ సంవత్సరం మనం పనిచేసిన అవసరం ఉంది ఆయన ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాలి ఆయన మిస్సెస్ తో ఇప్పుడే మాట్లాడాను పిల్లలతో కూడా మాట్లాడాను భగవంతుడు వారికి అందరికీ ధైర్య సాహసాలు ఇచ్చి మళ్ళీ ముందుకు నడిపించాల్సిందిగా భగవంతుని కోరుతున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది కరోనాను హ్యాండిల్ చేయడంలో సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తుంటే ప్రాణ నష్టం తగ్గేది ఆరోగ్యం మెరుగయ్యేది ఖర్చులు కూడా తగ్గేటివి ఈ కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ కాదు కుటుంబాలు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయినాయి కుటుంబంలో కొంతమంది చనిపోతే కొంతమంది మిగిలారు ఏ ఇంట్లో చూసినా ఒక విచారం బాధ మళ్ళీ తిరిగి కోలుకోలేవనే తపన అందరి కళ్ళల్లో కనపడస్తా ఉంది మనుషులంగా బట్టి ముందుకు పోతున్నాం కానీ మన
జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి భయంకరమైన పరిస్థితులు కరోనా వల్ల వచ్చాయి. కరోనా ఫేజ్ 1 వచ్చినప్పుడు గాని ఆ తర్వాత ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు వల్ల చాలా నష్టాలు వచ్చాయి. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే కరోనా ఒక పక్కన ఉంటే బ్రాండెడ్ షాపులన్నీ ఓపెన్ చేసి కడాన చదువు చెప్పవలసిన టీచర్లు కూడా క్యూ లైన్లు మెయింటైన్ చేయమని వాళ్ళు కూడా పంపించారంటే వాళ్ళు చాలా బాధపడ్డారు, మనోవేదన గురయ్యారు. మేము చదువు చెప్పే టీచర్లం, వేరే పని చేసి చేస్తాం కానీ పిల్లలకు తాగద్దని చెప్తూ మేము క్యూ లైన్ నిలబడుకొని బ్రాండీ విస్కీని సూపర్వైజ్ చేస్తున్నామంటే చాలా బాధేస్తుందని చాలా బాధపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం మొండి విధానం వల్ల ఏమి చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూడండి, హాస్పిటల్ సరిగా మేనేజ్ చేయలేకపోయారు. ఆక్సిజన్ దొరకకుండా చాలా మంది చనిపోయారు, మందులు దొరకకుండా చాలా మంది చనిపోయారు. కొంతమంది రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఆ రాష్ట్రంలో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. బతికిన వాళ్ళు చాలా మంది చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు, ఉన్న ఆస్తులు అమ్ముకునేశారు. ఆ విధంగా మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన కొంతమంది కరోనా వచ్చిన తర్వాత ఇంకా కూడా ఆరోగ్య సమస్యలన్నీ వాళ్ళ వెంటాడే పరిస్థితి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ పట్టించుకోలేదు. నేను ఒకటే అడుగుతున్నా, అదే గాని తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఈ కరోనా నియంత్రణ చేసేవాళ్ళ ఆధారం. ఎన్నో సంక్షోభాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు వస్తే దాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం. సవాలుగా తీసుకుని ఆ సంక్షోభం తొలగిపోయే వరకు అండగా ఉన్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే, ఒకసారి వరదలు వచ్చి కడాన బియ్యం అంతా తడిచిపోతే ధాన్యం అంతా కూడా మట్టి పాలైతే నేను ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క బస్తా కొనిస్తానని. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతంలో కొంతమంది పెద్దవాళ్ళకు జ్ఞాపకం ఉంటుంది, కొని పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నేను అడుగుతున్నా, సరే పండించిన పంటను కొంటున్నారు, కొని మీకు డబ్బులు కూడా ఎగ్గొడుతున్నారు. మీకు రావాల్సిన డబ్బులు 4 నెలలు 6 నెలలుగా ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఇచ్చారని తమ్ముళ్ళు మీకు వచ్చిందని అడుగుతున్నా. ఎవరైనా అడిగితే ఈ ఎమ్మెల్యేల దౌర్జన్యం, ఈ మంత్రుల దౌర్జన్యం, మన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా అడిగితే తప్పుడు కేసులు పెడతారా? కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ప్రయత్నం తిరగబడితే పారిపోతారు. మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు పరిపాలించాలనుకుంటున్నారు, మీ వల్ల కాదు అది. కొంతవరకే మేమంతా గౌరవంగా బ్రతకాలనుకున్నాం, పోలీస్ స్టేషన్ పోకూడదు అనుకున్నాం, కానీ సమాజం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అవసరమైతే కేసులకు భయపడే పరిస్థితి లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసులు కూడా ఉందాగా ప్రవర్తించాలి, పద్ధతి ప్రకారం పనిచేయాలి, ఇష్టానుసారంగా పనిచేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు, పోతూనే ఉన్నారు. మళ్ళా మీరు కూడా తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంటుంది, గుర్తు పెట్టుకోమని మరి ఒక్కసారి అందరినీ హెచ్చరిస్తున్నారు.